అమెరికాలో కాల్పులు రోజు కామన్ అయిపోయింది. ఇదివరకు మనకి ఇక్కడ నక్సలైట్లకి పోలీసులకి మధ్య ఎదురు కాల్పులు, ఆ తర్వాత నక్సల్ సమరణాలు ఇట్లాగే ఉండేది. మనకి ఇప్పుడు కాశ్మీర్ లాంటి చోట్ల ఉగ్రవాదుల్ని కాల్చి చంపడం అంటే తప్పేం లేదు, కానీ సాధారణ ప్రజల్ని దుర్మార్గులు కాల్చి చంపడం అనేటువంటిదే దారుణమైనటువంటి సంఘటన. అమెరికాలో కంటిన్యూగా జరుగుతుంది. అమెరికాలోని వాషింగ్టన్, న్యూయార్క్ నగరాల్లో జరిగిన వేరే వేరే కాల్పుల ఘటనలో ఇద్దరు మృతి చెందారు, ఓ పోలీసు అధికారి సహా 11 మంది గాయాలపాలయ్యారు. వాషింగ్టన్లోని శ్వేత సౌధానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోని యూ స్ట్రీట్ నార్త్ వెస్ట్లో జరుగుతున్నటువంటి సంగీత కార్యక్రమం ఆదివారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. ఓ బాలుడు చనిపోగా పోలీసు అధికారి ఇద్దరు పౌరులు గాయపడ్డారు. మరో ఘటనలో న్యూయార్క్లో ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు చనిపోగా 8 మంది గాయపడ్డారు. హార్లెం ప్రాంతంలోని మాడిసన్ అవెన్యూ బ్రిడ్జ్ కింద పాదచారుల మీద గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పులకు దారితీసిన పరిస్థితులు, బాధితులు, బాధ్యుల వివరాలు పోలీసులు వెల్లడించలేదు. ఎందుకు చంపుతున్నారో తెలియదు, చచ్చిపోయే వాళ్ళకి తాము ఎందుకు చచ్చిపోతున్నామో తెలియదు. అసలు అమెరికాలో అసలు మనుషుల ప్రాణానికి విలువ ఉందో లేదో తెలియదు. దీన్ని ఎప్పుడు కట్టడి చేస్తారో తెలియదు. మరి అక్కడ అద్భుతం తమ పాలన, తమ వ్యవస్థ అని చెప్పుకోవడం అగ్రరాజ్యానికే చెల్లింది.